ఈ 40-45% పొలంలో ఉండే పంటకు నష్టపరిహారం మీరు ఇవ్వాలి, పంట పరిహారం మీరు ఇవ్వాలి. ఆ పంట పరిహారం ఇన్సూరెన్స్ కట్టి ఎంత డబ్బులు వస్తుందో అంత డబ్బులు మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అధికారులు మాట్లాడుతూ మేము అంతవరకు ఇస్తాం అంటున్నారు. ప్రభుత్వం అనేది మీ బాధ్యత. ఫస్ట్ నష్టపరిహారం పంట పరిహారం మీరు ఇవ్వాలి. నెంబర్ 1 పంట పొలంలో దాని ఉండేదాని పైన. 2 ఏదైతే వచ్చిందో పంట ఆ పంటని మీరు కట్టింగలు లేకుండా తీసుకునే పరిస్థితి ఉండాలి. రెండోది బిగ్గెస్ట్ మిస్టేక్ ఈ ప్రభుత్వం చేసిన పని సిఎంఆర్. ఈ సిఎంఆర్ అనే ఒక పేరు పెట్టి రైతు భరోసా కేంద్రాలను పెట్టి వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. ఒకప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉండేది, ఎఫ్సిఐ ఉండేది, వాళ్ళు నామ్స్ ఇచ్చేవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కలిసి ప్రొక్యూర్ చేసేవాళ్ళం. సుజావుగా వ్యవస్థ ముందుకెళ్ళింది. రైస్ మిల్లర్స్ అందరూ కూడా కంట్రోల్లో ఉన్నారు. ఎక్కడ కూడా ఇష్టానుసారంగా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం చేయించి రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది, ప్రభుత్వాన్ని. ఈరోజు అదే వ్యవస్థలో మీరు తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు, ఇంకొక పక్క సిఎంఆర్, ఈ రెండు ఆన్లైన్లో తీసుకుంటున్నారు. మీరు ఆన్లైన్లో తీసుకొని మీకు కావలసిన మిల్లులు పంపిస్తున్నారు. అది 40-50 కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నాయి. 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంటే మీరు వెహికల్స్ తీసుకుపోయినప్పుడు అక్కడికి ఈరోజు అన్లోడింగ్ చేయాలంటే డబ్బులు ఇమ్మని మీరు డిమాండ్ చేస్తున్నారు రైతుల్ని. రెండోది ఏవైతే బ్రోకన్ రైస్ వచ్చిందో, నూకలు వస్తున్నాయో, ఆ నూకల పేరు పెట్టుకొని దగ్గర దగ్గర మిమ్మల్ని చూసి చాలా భయంకరంగా దానికి కట్టింగ్ మొదలుపెట్టారు. 1% నూకలు ఉన్నాయంటే 20 రూపాయలు, 5% అయితే 100 రూపాయలు. ఇంకో పక్కన తేమ, 1% తేమ ఉంటే 20 రూపాయలు కట్ చేసేస్తున్నారు. మళ్ళీ 17 కంటే పైన ఉంటే 1% పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకో పక్కన రైతు భరోసా కేంద్రంలో తూకం వేసిన తర్వాత రైస్ మిల్లుకు పోతే మళ్ళా తూకంలో తక్కువ వస్తూ ఉంది. ఇవన్నీ చూసి కంపల్సరీగా 5 కేజీలు కట్ చేసే పరిస్థితికి వస్తున్నారు క్వింటాల్కి. అదే మాదిరిగా మళ్ళీ అమాలి ఛార్జెస్ వెళ్ళే పెట్టుకోమంటున్నారు లోడింగ్ అండ్ అన్లోడింగ్కి. కొన్ని కొన్ని దిక్కులు వింటా ఉంటే భయం వేస్తూ ఉంది. ఒక్కొక్క రైతుకి 150 నుంచి 300 రూపాయలు ఒక్కొక్క బస్తాకు అదనపు భారం కలెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం. మామూలుగా మనం చూస్తే 1530 రూపాయలు రావాలి ఎంఎస్పి, 1530 రూపాయలు రావడం లేదు. కొన్ని దిక్కుల్లో 700-800 వస్తూ ఉంది. ఎవరు కారణం, ఎవరు దోషులు వీళ్ళలో? దీంట్లో రైస్ మిల్లర్స్ని కావాలని మీరు బాధ్యతలు చేయాలనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. కాదు, ప్రభుత్వం ప్రధాన దోషి. వ్యవస్థలను మార్చిన మీరు ఈరోజు రైతుకు గిట్టుబాటు ధర ఇప్పించడంలో ఫెయిల్ అయ్యారు, సకాలంలో ప్రొక్యూర్మెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం మీరు చూస్తే కనీసం గోతాలు ఇవ్వలేకపోయారు. గోతాలు కూడా సరఫరా లేవు. ఇచ్చిన గోతాలు రంధ్రాలు పడ్డాయి, పాత గోతాలు ఇచ్చారు. ఎక్కడ చూసినా లీకేజెస్ అయ్యి రైతు పొలం నుంచి పోవాలి, రైతు భరోసా కేంద్రం ఇచ్చేస్తున్నారు, అక్కడి నుంచి మళ్ళీ లారీలో లోడ్ చేస్తున్నారు. రైస్ మిల్లు పోయే లోపల 5 కేజీలు 10 కేజీలు తక్కువ ఉందని అక్కడి నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి డబ్బులన్నా కట్టండి, లేకపోతే బ్రోకరేజ్కి ఏదైతే బ్రోకన్ అయ్యాయో నూకల కోసం డబ్బులు కట్టండి, కట్టకపోతే మీరు తీసుకుపోమంటున్నారు. నేను తీసుకుపోతానంటే నువ్వు తీసుకుపోవడానికి లేదు ఎంఆర్ఓ అంటున్నాడు. నువ్వు రాజీపడు రైస్ మిల్లర్స్తో, అంతేగా నువ్వు తీసుకుపోవడానికి వీల్లేదని వీళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కడాన
రైతు కౌలు రైతు బలైపోతున్నారు ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే వ్యవహారం అంతా చూస్తే మాక్సిమం 75 నుంచి 80% కౌలు రైతులు ఉన్నారు దీంట్లో ఎవరు కౌలు రైతులు ఎస్సీలు బీసీలు పేద నిరుపేద కాపులు వీళ్ళు కౌలు చేసేది కౌలు ఇచ్చేది 30 నుంచి 40 బస్సాలు ఇస్తు 36 బస్సాలు ఇస్తున్నారు ఈ రోజు ఇంకొక పక్క కూడా చూస్తే ఒకవేళ వీళ్ళు పంటకు పరిహారం ఇచ్చినా అది కౌలు రైతుకు రాకుండా పోతే పెట్టుబడి పెట్టింది కౌలు రైతు అతనికి పరిహారం కూడా రాకపోతే ఏమవుతాడని అడుగుతున్నా ఈ రోజు కౌలు రైతు అనేవాడు కుదేలైపోయాడు ఇప్పటికే దేశంలోనే ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత తిరిగి కౌలు రైతు కోరుకునే పరిస్థితి లేదు ఇంకా ఏమవుతాడు అర్థం కాని పరిస్థితి ఒక పక్క అప్పుల వాడి బాధ రెండోది ప్రభుత్వ ఉదాసీనత రెండు కలిపి కౌలు రైతు అయితే సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చాడు నేను అందుకనే ఈ రోజు నిర్దిష్టమైన డిమాండ్స్ పెడుతున్నాను ఈ రోజు కూడా సెక్రటరీ మాట్లాడాడు ఆఫీసర్లు మాట్లాడారు నిర్దిష్టమైన హామీ ఇచ్చారా మీరు ఏమంటున్నాడు పంట పొలంలో ఉంటే మేము కన్సిడర్ చేస్తాం పంట నూర్పిడి చేసి ఉంటే మాకు సంబంధం లేదు నీకు సంబంధం లేకపోతే ఎవరికి సంబంధం ఉంది కరీ రబీ ప్రారంభం ఏది ఏప్రిల్ 1 లో ఎందుకు గోతాలు ఇవ్వలేదు మీరు ఎందుకు ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ కాలేదు ఏప్రిల్ 1 గాని ప్రొక్యూర్మెంట్ చేసి ఉంటే గోతాలు సక్రమంగా ఇచ్చి రైస్ మిల్లుకి పంపించుంటే నీ సీఎంఆర్ కాకుండా పాత పాతలను చేస్తుంటే ఇమిడియట్ గా నియరెస్ట్ రైల్వే రైస్ మిల్కి వెళ్ళిపోయేది రైస్ మిల్కి వెళ్ళుంటే ఈ తడిచిపోయే పరిస్థితి లేదు మొలకొచ్చే పరిస్థితి లేదు ఇన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి లేదు దీనికి పూర్తిగా దోషి రాష్ట్ర ప్రభుత్వం దీనికి పూర్తిగా ప్రధాన కారకుడు ముఖ్యమంత్రి రూమ్ తగలబడతా ఉంటే నీరో చక్రవర్తి పీడలు వాయించుకున్నట్టు నువ్వు తాడేపల్లిలో కూర్చొని ఆ ప్యాలెస్లో కులుకుతూ ఎవరైతే వివేకానందరెడ్డి నిందితులను కాపాడుకోవడంలో బిజీగా ఉన్నావు తప్ప రైతులను ఆదుకోవడంలో నీ ఆలోచనే లేదు అక్కడే నేను చాలా తీవ్రంగా అబ్జెక్షన్ చెప్తున్నాను కనీసం వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా చెప్పారా అంటే అది కూడా చెప్పలేదు 20 రోజులు పడుతుంది 30 రోజులు పడుతుంది మేము చూస్తాం చేస్తాం ఆలోచిస్తా ఉంటా నువ్వు ఆలోచించడానికి ఏంటి ఎప్పుడు కూడా సంక్షోభం మీకోసం ఆగదు సంక్షోభంలో సమర్థవంతమైన నాయకుడైతే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ కావాలి ఇదే జిల్లాలో హరికేన్ తుఫాన్ వచ్చింది నేను ఇక్కడే ఉన్నా తిరిగి ఇంటికి పోవాలా నేను ఒకసారి వస్తే ఇదే రాజమండ్రిలో సెక్రటరీట్ పెట్టి జీవోలు ఇక్కడి నుంచే ఇష్యూ చేసి మొత్తం అందర్ని మామూలు వ్యక్తులుగా తయారు చేసిన తర్వాత నార్మల్సీ వచ్చిన తర్వాత తిరిగి హైదరాబాద్ పోయారు అది సంక్షోభాన్ని ఎదుర్కొనే మెకానిజం అది ఒకసారి సంక్షోభంలో ఒక నాయకుడు ఎట్లా పనిచేస్తాడో అది ఒక ఉదాహరణ ఈరోజు ఇన్ని రోజులైంది ఒక్క మాట నోటి మాట కూడా మాట్లాడలేదు మీరు కనీసం ఒక భరోసా ఇవ్వలేదు మీరు కనీసం ఒక ప్లేస్ కు వచ్చి ఒక ఫీల్డ్ విజిట్ చేయలేదు మీరు రైతు బురదలో కూరకపోయి నీటిలో మునిగిపోయి ఉంటే ముఖ్యమంత్రి బాధ్యత లేదని అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని మంత్రుల్ని సమాధానం చెప్పమంటున్నాను రెండోది నువ్వు మీరేమి ఇస్తారు చెప్పరా ఉదువు తుఫాన్ వచ్చింది నేను ఆ రోజే జీవో ఇష్యూ చేశాను అదే మరి తిత్లీ తుఫాన్ వచ్చింది దానికి కూడా జీవో ఇష్యూ చేశాం స్పష్టత ఇచ్చాం అధికారులకి అమలు చేయకపోతే హరికేన్ తుఫాన్లు అయితే నేను ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చాను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను ఇది నీకు వచ్చే బెనిఫిట్ ఎవరన్నా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమని చెప్పాను అదే ట్రాన్స్పరెన్సీ ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఏంటి మీ పద్ధతి ఇమ్మీడియట్ గా మీరు ఇది అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది వాట్ ఇస్ ది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ మొత్తం చేలో ఉండే పంటంతా ఎన్యూమరేట్ చేసి పంట పరిహారం ఇస్తారా లేదా
ఇస్తే ఏ ఫార్ములాలో మీరు ఇస్తారు 50 బస్తాలు వస్తుంది 50 నుంచి 60 బస్తాలు వస్తా ఉంది 50 బస్తాలు లెక్కేసుకుంటే 1430 రూపాయలు ఆ విధంగా లెక్కేసుకుంటే దగ్గర దగ్గర 90000 రూపాయలు వస్తుంది పెట్టుబడి 30000 అవుతా ఉంది మీరు ఎంత ఇస్తారో స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది రెండు పంట కోసిన తర్వాత రైస్ మిల్ మీద పంట ఉంది దాంట్లో కట్టింగ్లు పెట్టారు కొంత పంట ఇంకా చేలల్లో ఉంది దాన్ని ఈ విధంగా చేస్తారు కట్టింగ్ లేకుండా 500 రూపాయలు 1530 రూపాయలు ఇస్తారా లేదా మీరు నూకల విషయం మీ పాలసీ ఏంటి మొత్తం నూకల విషయంలో మాట్లాడుతున్న ఒక్క మెట్రిక్ టన్ను గుడులు పెట్టాం మేము ప్రొక్యూర్ చేస్తాం ప్రొక్యూర్ చేయడం కాదు కావాల్సింది ట్రాన్స్పోర్టేషన్ మీరు ఇస్తున్నారా లేదా నీ సీఎంఆర్ వల్ల నాశనం అయ్యారు అది సమాధానం చెప్పమంటున్నా రెండు నువ్వు ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చిన తర్వాత నువ్వు ఏదైతే నూకల పేరుతో ప్రతి ఒక్క పర్సెంట్ కి 20 రూపాయలు కట్ చేస్తున్నావు 100 150 కూడా కట్ చేస్తున్నావు అది రైతుకు నష్టం అవునా కాదా ఏం చేస్తావు చెప్పు మూడు తేమ ఉందని ఒక్కొక్క పర్సెంట్ కి 20 రూపాయలు కట్ చేస్తున్నావు నీ రైతు భరోసా కేంద్రంలో వేసిన తూకానికి రైస్ మిల్లుకు పోయే తూకం మారే కొందకి దాని మీద మళ్ళా కట్ చేస్తున్నావు అన్ని కలిపి 150 నుంచి 300 రూపాయలు కట్ అవుతున్నాయి కొన్ని దిక్కులైతే 1530 రూపాయలకు గాను 800 రూపాయలు 750 రూపాయలు కూడా వస్తా ఉంది దీనికి సమాధానం ఎవడు చెప్పాలి ఎవడు దోపిడీ చేస్తున్నాడు ఎవడు వాటా పంచుకుంటున్నాడు దీంట్లో ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎవడి పాటికి వాడు పెత్తనం చేసి మధ్యవర్తులు దళారీలు అందరూ కలిసి రైతును దగా చేసే పరిస్థితికి వచ్చారు ఆ విషయం కూడా మీరు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా ఈ రోజు రాష్ట్రంలో ఒక్క వరి కాకుండా వరి మొక్కజొన్న ఇంకా పక్కన ఇలాంటి పంటలు కూడా పోయినాయి దీనికి మీరు చాలా స్పష్టంగా పంట పరిహారం ఇస్తా ఉన్నారు ఇన్సూరెన్స్ కట్టలేదు ఈ పంట పరిహారం మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది వాణిజ్య పంటలు మిర్చి అరటి మామిడి పసుపు టొబాకో ఇలాంటి అన్ని పంటలు ఉన్నాయి ఈ పంటలకు నష్టపరిహారం పంట పరిహారం మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ 90000 అవుతుందా 100000 రూపాయలు అవుతుందా మీరు ఇవ్వాలి దానికి కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ రెండే కాకుండా ఈ రోజు నేను ముందు చెప్పింది దెబ్బతిన్న రంగు మారిన ధాన్యాన్ని ఎటువంటి కొర్రీలు లేకుండా కొంటున్నారా షరతులు లేకుండా ఎంపీ ఎంఎస్పి ఇస్తున్నారా అదే కాకుండా ఈరోజు నూక ఎక్కువ వస్తుందనో ఇంకోటనో ఇవన్నీ కాకుండా మొత్తం ఏం చేస్తో చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూడా అడుగుతున్న సంచులు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర సరిపోతాయా లేదా ఎప్పట్లోపలి ధాన్యాన్ని మొత్తం మీరు కొంటారో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది నేను ఇమ్మీడియట్ గా ఒక వైట్ పేపర్ ఇవ్వండి ఒక జీవో ఇవ్వండి మీరు ఏం చేస్తున్నారు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి మీరు ఏం చేస్తున్నారో స్పష్టంగా ఒక జీవో ఇవ్వండి ఆ జీవో మేము చూపిస్తాం రైతులు చూపిస్తారు మీ అధికారులు స్పష్టత వస్తుంది దానివల్ల రైతులకు న్యాయం జరుగుతుంది అది ఫస్ట్ ఇమ్మని అడుగుతున్నా రెండు మూడు రోజులు డెడ్ లైన్ 72 గంటలు ఈ రోజు నుంచి 72 గంటల్లో ఇవన్నీ మీరు కొనాలి ఎందుకు కొనమంటున్నారంటే మళ్ళీ 8 9 10 ఆ ప్రాంతంలో మళ్ళా ఒక తుఫాను వస్తుందని బే ఆఫ్ బెంగాల్ లో డిప్రెషన్ ఉందని మళ్ళా ఫోర్కాస్ట్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పటికే చాలా నష్టపోయారు కనీసం ఫర్దర్ గా నష్టపోతే రైతు ఇంకా కోలుకునే పరిస్థితి లేదు ఆత్మహత్యలే గతి పంటేసిన రైతు ఊరేసుకోవాలి అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా నేను అందుకని చాలా వరకు పంట మునిగింది పంట పరిహారం ఇవ్వండి అనే దీనికంద వెళ్ళి ఇమిడియట్ గా చేయాల్సిన అవసరం ఉంది దీనికోసరం ఒక కార్యక్రమం కూడా నేను తీసుకున్నాం ఈ కార్యక్రమంలో మీరు చూస్తే చాలా స్పష్టంగా
ఈరోజు 72 గంటల్లో 3 రోజులు ఇది సాటర్డే సండే మండే లోపల మీరు మొత్తం ప్రొక్యూర్ చేసే పరిస్థితిలో ఉండాలి వార్ ఫుటింగ్ లో అదేయిన తర్వాత మా వాళ్ళు కూడా జిల్లాలో అన్ని ఇక్కడ మేము కూడా తిరుగుతాం మీరు కూడా అండగా ఉండండి అవసరమైతే ముఖ్యమంత్రి కూడా రండి దీనికంటే మించిన పని లేదు మీ మంత్రులు కూడా చెప్పండి అందరూ కలిసి తిరిగి రైతుకు అండగా ఉందాం రైతును ఆదుకుందాం రైతుకు నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇవి చేసిన పనంతా చూసిన తర్వాత ట్యూస్డే 9వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్లి అప్పటికి కూడా సరిగా చేయకపోతే మెమరాండం ఇచ్చి మేము అక్కడ ప్రొటెస్ట్ చేస్తాం అదే సమయంలో ఫ్రైడే ట్యూస్డే అయిన తర్వాత థర్స్డే 11వ తారీఖున కలెక్టరేట్ దగ్గర మా నాయకులందరూ వెళ్లి ప్రతి ఒక్క కలెక్టరేట్ దగ్గర అప్పటికి కూడా కాని పనులని చెప్పి యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తాం అదైన తర్వాత వన్ డే గ్యాప్ ఇచ్చి 13 పెద్ద ఎత్తున దీక్ష చేస్తాం నిరసన దీక్ష చేస్తాం ఆ నిరసన దీక్షకు నేను కూడా వస్తాను రైతాంగానందన రమ్మంటున్నాం మనం పోరాడదాం మన హక్కులు కాపాడుకుందాం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టానుసారంగా చేసే కార్యక్రమాన్ని మనం ఎక్కడికక్కడ మనం ఇష్ట మనం ఫైట్ చేసి న్యాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి చేయాలంటే రైతాంగంలో చైతన్యం రావాలి అవసరమైతే తిరుగుబాటు చేయాలి అవసరమైతే పోరాటానికి సిద్ధం కావాలి ఈ ప్రభుత్వం చేసే అవకతవకల్ని మనం ఎండగడడం కాకుండా ఎక్కడికక్కడి చేస్తే తప్ప ఇది ఏ మాత్రం కూడా సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈ ప్రోగ్రామ్ ని ఇచ్చాం ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేయాలంటే రైతుల్లో చైతన్యం మా నాయకులు దానికి లీడర్‌షిప్ ఇవ్వడం గవర్నమెంట్ లో ఉండే పార్టీని గవర్నమెంట్ ని కోరుతున్నా మీరు రైతుల పక్షాన ఉంటారా రైతుల యొక్క బచ్చకులుగా మిగిలిపోతారా మీరే నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒక్క ఈ ప్లేస్ లోనే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి నష్టాన్ని 770 మండల 70 నియోజకవర్గాలు ఉన్నాయి వాళ్ళకు కూడా చెప్తున్నా ఈ రెండు జిల్లాలనే కాకుండా అన్ని జిల్లాల్లో ఇదే మార్గం ఎంఆర్ఓలకు ఇస్తారు కలెక్టర్స్ కి ఇస్తారు అక్కడి నుంచి నేను ఇక్కడ చేసి వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తారు ఇది ఓవరాల్ గా ఇచ్చిన కార్యక్రమం దీన్ని రాష్ట్ర రైతాంగం కోసరం రైతు హితం కోసరం ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొక పక్కన ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి 2001 లో ఇదే మార్గం వచ్చింది ఒకసారి లివి విషయంలో కొంత కన్ఫ్యూజన్ వచ్చింది మేము రైస్ మిల్లర్స్ అందరూ మేము కొనమని తాళాలు వేసుకున్నారు అప్పుడు నేనైతే చాలా ఒక మీటింగ్ పెట్టి రైతులతో మాట్లాడి గోడౌన్స్ లేకపోతే స్కూల్ బిల్డింగ్లు కూడా తీసుకొని ఓపెన్ గోడౌన్స్ క్రియేట్ చేసి ఎక్కడికక్కడ రైతాంగం పండించిన పంట మొత్తం తీసుకొని ఎఫ్సిఐ ప్రొక్యూర్మెంట్ జయప్రదం చేశాం నేను ఒకసారైతే బాతులు కూడా తినవంటే బాతులు తినకపోయినా మీరు ప్రొక్యూర్ చేయండి దాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలని చూస్తారని చెప్పి కొనిపించిన సంఘటనలు ఉన్నాయి ఈ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అంటే మీనమేషాలు వేయడం కాదు ఎంత లాభం వస్తుందో లెక్కేయడం కాదు ఎంత కమిషన్ వస్తుందో చూసుకోవడం కాదు రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కౌలు రైతు సంక్షోభంలో ఉన్నప్పుడు అతన్ని ఆదుకోవడం మన బాధ్యత దానికే బటన్ నొక్కమంటున్నా ఒట్టొట్టి బటన్లు కాదు కౌలు రైతుకు బటన్ నొక్కు ఆత్మహత్య నుంచి కాపాడు వాళ్ళని ఆదుకో ఆదుకోని నీ నిజాయితీ నిరూపించుకో ఈ కౌలు రైతు అనేవాడు వీళ్ళందరూ కూడా పేదవాళ్ళే మెజారిటీ దీంట్లో 75% బడుగు బలహీన వర్గాలు ఉన్నారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఈ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం మా పంట మునిగింది
పరిహారం ఇవ్వండి మా పంట మునిగింది పరిహారం ఇవ్వండి పంట ముంచింది కూడా వీళ్ళే అయినా కూడా మేము ఆ మాట హాష్టాగ్ లో పెట్టడం లేదు మా పంట మునిగింది పరిహారం ఇవ్వండి ఇది మీ బాధ్యత అనే కార్యక్రమం కింద రాష్ట్రమంతా తీసుకుంటున్నాం దీన్ని జయప్రదం చేస్తాం రైతుకు అండగా నిలబడతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రైతాంగం అంతా కూడా చైతన్యంతో ఉండి ఈ సమయంలో ఇంకొకటి కూడా చేస్తున్నాం ప్రతి ఒక్క రైతు వీడియో తీయమంటున్నాను మీ పొలంలో ఉండే పంటంతా వీడియో తీయండి ఆ వీడియో తీసి రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయండి ఈ ప్రభుత్వం మీకు అన్యాయం చేస్తే మీరు ట్రాన్స్పరెన్సీ చూపించి అవసరమైతే నేను మీకు అండగా ఉంటా ఈ 6 నెలల అయిన తర్వాత ఆ ఫోటోలు వీడియోలు చూసి నష్టం ఎవరికి వస్తుందో వాళ్ళకు నష్టపరిహారం పంట పరిహారం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని వారందరికీ హామీ ఇస్తున్నా రెండోది కళ్ళల్లో ఉండే ధాన్యం ఎంత వస్తుందో మీరు వీడియో తీయండి మీరు వాయిస్ పెట్టండి టెస్టిమోనీలు పెట్టండి నూకల్లో ఎంత కట్ చేశారు ట్రాన్స్పోర్టేషన్ కోసరం హమాలీల కోసరం ఎంత కట్ చేశారు ఇంకో పక్కన ఏదైతే తేమ ఉందో ఎంత పర్సంటేజ్ కట్ చేశారు రైతు భరోసా కేంద్రంలో వచ్చిన వెయిట్కి రైస్ మిల్లో వచ్చిన వెయిట్కి డిఫరెన్స్ ఎంత ఉందో ఎన్ని కేజీలు అదనంగా తీసుకున్నారు మొత్తం కలిసి ఎంత నష్టం వచ్చిందో నువ్వు చెప్పు ఇక్కడ కూడా ఒక మార్గం చేశారు వీళ్ళు డెప్త్కి పోతే చాలా కోపం వస్తుంది వీళ్ళ మీద వాళ్ళకు బ్యాంకులో అకౌంట్ వేసి డబ్బులు తీసుకుంటున్నారు రైస్ మిల్లుకు పోయినప్పుడే ఇవన్నీ కట్ చేసి ఈ డబ్బులు నువ్వు డబ్బులు కడితేనే నీ ధాన్యం నేను అన్లోడ్ చేస్తాను ఒకవేళ నువ్వు కట్టకపోతే మేము అన్లోడ్ చేసుకోమంటున్నారు అప్పుడు కాదు నేను వేరే రైస్ మిల్లు తీసుకుపోతానంటే నువ్వు వేరే రైస్ మిల్లుకు తీసుకుపోవడానికి వీలు లేదు అదేమిటి మరి చేస్తావంటే ఇది ఇంతే ఎంఆర్ఓ కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ చెప్తున్నాడు రాజీ పడు ఎవరితో రాజీ పడమంటాడు రైస్ మిల్తో రాజీ పడు మిల్లర్స్తో రైస్ మిల్లర్తో రాజీ పడవలసిన అవసరం రైతుకి ఏమొచ్చింది మీరేం చేస్తున్నారు అదే ప్రభుత్వం ఆ ప్రభుత్వం బాధ్యత విస్మరించారు లాలూచి పడ్డారు నేను అందుకే నెపం కూడా పెడుతున్నా మీరు లాలూచి పడ్డారు కక్కుర్తి పడ్డారు రైతు నాశనం అయిపోతా ఉంటే ఆ రైతుకు వచ్చే డబ్బులు కూడా తగ్గించి దాంట్లో కూడా మీరు కమిషన్లు బొక్కాలనో లాలూచి పడి మీరు సహకరించే పరిస్థితి వచ్చారు చాలా తీవ్రమైన అన్యాయం అనాగరికం బాధాకరం దీన్ని హెచ్చరిస్తున్నా లేకపోతే మీకు చిత్తశుద్ధి ఉంటే రండి ఫీల్డ్కి రండి 1530 రూపాయలు ఇచ్చారో చూడండి ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పండి ప్రతి ఒక్క రైతుకు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు కదా బటన్ నొక్కడం గురించి మాట్లాడుతున్నారు కదా ఆ బటన్ నొక్కినప్పుడు మీకు టెక్నాలజీ తెలిసినే కదా ఎందుకు ప్రతి ఒక్క రైతు విషయాల్ని ఆన్లైన్లో ఎందుకు పెట్టకూడదు ఒకప్పుడు గ్రామ సభలో పెట్టేవాళ్ళం ఒకప్పుడు గ్రామ సభలో గ్రామంలో బోర్డుల్లో పెట్టేవాళ్ళం ఇప్పుడు అన్నీ వచ్చేసాయి వెబ్సైట్ క్రియేట్ చేయండి ఒక్క రూపాయి అన్యాయం జరగకుండా ఎవడు కూడా అవకతవకలు చేయకుండా ట్రాన్స్పరెంట్గా వెళ్దాం ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ ప్రజాధనం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నేను చెప్పిన దానికి మీరు సహకరించండి మీరు చేయమని కూడా డిమాండ్ చేస్తున్నా ఒకప్పుడు చేశాం ఇప్పుడు చేయమని డిమాండ్ చేస్తున్నా వన్ బై వన్ మైక్ వన్ 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 మినిట్ చెప్పు నేనేమంటానంటే అందుకే నేను అడిగింది ట్రాన్స్పరెన్సీ ముమ్మడవరంలో ఒక సర్పంచ్ రైతు 14,000 కట్టా అన్నాడు వైసీపీ సర్పంచ్ నిన్న నేను కొన్ని గ్రామాలకు పోతే రైతు నాకు చూపించాడు ఫోన్ పే
25,000 26,000 రూపాయలు కట్టాడు ఉంగుటూరులో నాకు చూపించాడు అంటే ఇష్టానుసారంగా అన్లోడ్ చేసేటప్పుడే ఇవన్నీ కడితే తప్ప చేయడం లేదు ఈ రోజు ఒక సర్పంచ్ ఒక ఉప సర్పంచ్ ఎక్కడైతే రామచంద్రపురంలో విసిగిపోయి ఈ ప్రభుత్వంతో ఇంకా లాభం లేదని పార్టీకి రాజీనామా చేస్తారని రాజీనామా చేశాడు ఉంగుటూరులో ఒక అమ్మాయి నిన్న మీరు చూశారు ప్రభావతి ఆ అమ్మాయి వైసీపీకి డబ్బులు ఖర్చు పెట్టుకొని పని చేసి ఇప్పుడు ధాన్యం కొనకుండా కూతురు చదువు నిలిచిపోతుందంటే నేనే 2,30,000 రూపాయలు అక్కడికక్కడ ఇచ్చి ఆ అమ్మాయి కూతురు ఫీజు కట్టించా ఇది ప్రతి ఒక్క రైతుకుండే బాధ ప్రతి రైతు యొక్క కష్టం ఎన్నో కోరికలు ఉంటాయి ఈ ధాన్యం వస్తుంది నా పిల్లల్ని చదివిస్తా ఈ ధాన్యం వస్తుంది అప్పులు కడతా లేకపోతే ధాన్యం వస్తుంది నా ఆరోగ్యాన్ని బాగా చేసుకుంటా ఏదో హార్ట్ ఆపరేషన్ ఇంకొకటి చేయించుకుంటా అన్ని పోస్ట్ పోన్ చేసి ఉంటాడు ఇప్పుడు మీరు అవన్నీ గాని చేయకపోతే ఏమవుతారు వాళ్ళు అందుకే నేను అడుగుతున్నా లాలోచే వద్దు ప్రభుత్వం తింటుందా డబ్బులు వీళ్ళు తింటున్నారా కొంతమంది రైస్ మిల్లర్స్ అంటున్నారు మీరు మమ్మల్ని అడుగుతారు మేమేం చేస్తాం మేము ప్రభుత్వానికి పే చేయాలని ఎవడు బొక్కుతున్నాడో తెలియాలి ఇది రైస్ మిల్లర్స్ గారి తీసుకుంటే రైస్ మిల్లర్స్ ని కంట్రోల్ చేసే బాధ్యత ప్రభుత్వానిది ప్రభుత్వమే బొక్కుతా ఉంటే మిమ్మల్ని కంట్రోల్ చేసే బాధ్యత రైతులది ఇంకా ఇక్కడే సమస్య ఉంది అందుకే నేను చాలా పెట్టింది చాలా స్పష్టంగా అడిగింది పుట్ ఇట్ ఆన్లైన్ వెబ్‌సైట్ ప్రజల్ని చూసుకోనండి గ్రామ గ్రామంలో చర్చ జరగండి మీరు రైటా నేను రైటా తేలాలి లేకపోతే ఇవ్వమంటే ఇవ్వమని చెప్పండి మోసం చేయొద్దండి ఇస్తానని అబద్ధాలు చెప్పొద్దండి ఇచ్చామని తప్పుడు సమాచారం ఇవ్వొద్దండి ఇచ్చేది కరెక్ట్ గా చెప్పండి మీరు చేసేది ఏ చేస్తాం మేము బ్రోకన్ రైస్ కి మేము ఇవ్వం అదే చెప్పు తర్వాత బ్రోకన్ రైస్ పేరుతో బొక్కొద్దండి 2% బ్రోకన్ ఉంటే నూకలు వస్తాయంటే 10% చేసి 10x20 2,000 రూపాయలు కొట్టేయొద్దండి బస్తాకి అది మీరు చేసే పని అదే నేను మీ మీద ఆరోపణ చేస్తున్నా సార్ 13 తారీఖున మీరు ఎక్కడ పాల్గొంటారు ఏంటి 13 తారీఖున మీరు నిరసన నేను వస్తున్నాను ఇక్కడేనా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పెడదాం అనుకుంటున్నాం ప్లేస్ తొందరలో మీకు డిసైడ్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను తర్వాత మీరు రైతుల సమస్యల మీద చాలా సమగ్రంగా చాలా విశ్లేషణ చేశారు చాలా కూలంకషంగా నిశ్చయంగా పరిశీలించారు మీరు చెప్పిన విధానం బట్టి ఇదే రైతు గత కొన్ని దశాబ్దాలుగా ఇలాగే మోసపోతూ ఉన్నాడు రేపు మీ ప్రభుత్వం వస్తే రైతు విధానం ఎలా ఉండబోతుంది మీరు కొన్ని కళ్ళాల దగ్గర చూశారు గట్ల మీద తిరిగారు రోడ్ల మీద తిరిగారు ధాన్యం అంతా కూడా గట్ల మీద ఉంది రోడ్ల మీద ఉంది వాడు పండించిన పంటకి కళ్ళం చేసుకోవడానికి కళ్ళాలు లేవు చాలా చోట్ల రైతులకి ఈ సమస్యని కళ్ళాలు లేవు ఎవరు రోడ్డు మీదో అదే రోడ్డు మీదో ఎవరు గట్ల మీదో శ్మశానంలో పెట్టారు నిన్న ఒక గ్రామంలో అయితే నందమూరులో అయితే శ్మశానంలో పెట్టారు శ్మశానంలో ధాన్యాన్ని పెట్టుకునే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఏమంటున్నానంటే అప్పుడు కూడా మేము కొన్ని ప్లాట్ఫామ్స్ కట్టాం కానీ అవి చాలలేదు భవిష్యత్తులో ఇంత ల్యాండ్ అని చూసుకొని ఇంత పొలం ఉంటే ఆ పొలానికి ప్రత్యేకంగా 2 ఎకరాలు 3 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసి దానికి ప్రత్యేకంగా ఈ యొక్క ప్లాట్ఫామ్స్ అన్నీ కట్టి ధాన్యం ఎండబెట్టుకోవడానికి వస్తు కోసం అన్ని సదుపాయాలు ఇచ్చి అక్కడ క్రియేట్ చేస్తారని చెప్పి హామీ ఇస్తున్నా అది ప్రారంభిస్తాం నెంబర్ 1 నేను ఆ రోజు టార్బాలిన్ పట్లు కూడా ఇచ్చాం ఆ టార్బాలిన్ పట్లు కూడా ఇచ్చి రైతుకు ఇబ్బంది లేకుండా చేయడం నెంబర్ 2 అప్పుడు మొబైల్ డ్రైయర్స్ పెట్టాం రైతు మళ్ళా రైస్ మిల్లుకు పోయి ధాన్యం ఇది మారిగా ఉందని చెప్పకుండా ఇక్కడనే ఎంత కావాలనో అంత చేసి రైస్ మిల్లు పంపించే విధంగా ఎక్కడ కూడా దీంట్లో తేమ ఉంది అని రిజెక్ట్ చేయకుండా డబ్బులు కొట్టేయకుండా చేయడం కోసం అప్పుడు పెట్టాం ఇవన్నీ మళ్ళా తీసుకొస్తా ఇప్పుడు టెక్నాలజీ మెచ్యూర్ అయింది ఎక్విప్మెంట్ వచ్చింది ఎక్కడికక్కడ ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది రైతులకు అర్థమయ్యేటుగా ఏ రైతు మోసపోకుండా భవిష్యత్తులో ఒక పగడ్బందీ విధానం తీసుకొచ్చి రైతుకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా హామీ ఇస్తాం
ఇంకా ఏమేం ఇవ్వాలని పెడతా నేను. మీరు చూశారు, మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీకంటే నేను ఎక్కువ స్టడీ చేశా, బీ క్లియర్. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి చెప్పగలుగుతాడా? ఇది చెప్తాడని అడుగుతున్నా. వస్తే తెలుస్తుంది, అధ్యయనం చేయాలనే మనస్సుంటే తెలుస్తుంది. అధ్యయనం చేయకుండా ఏం జరుగుతుందో ఏసీ రూమ్లో కూర్చొని పెత్తనం చేస్తే తెలియదు ఎవడికి కూడా. అందుకే క్షేత్రస్థాయిలో ఉండాలి. నేను ఆ రోజు మీరు చూస్తే ఉదూదు సైక్లోన్ వచ్చిందండి. నేను నెక్స్ట్ డే జీవో ఇష్యూ చేశాను. నువ్వెందుకు ఇష్యూ చేయవని నేను అడుగుతున్నా. తిత్లీ వచ్చిందండి, తిత్లీకి నేను జీవో ఇష్యూ చేశా ప్రత్యేకంగా. ఎందుకంటే అందరికి క్లారిటీ రావాలి, మాటల్లో చెప్తే వాడికి క్లారిటీ రాదు. ఈరోజు మీరు చూస్తే ఉదుహుద్ 12/10/2014లో జీవో ఇష్యూ చేశా. సేమ్ డే వచ్చింది, ఆ డేట్ వేసి నేను ఇక్కడికి వచ్చి అన్ని తీసుకొని ఏ పంటకు ఎంత ఇవ్వాలి, ఏ ఇంటికి ఎంత ఇవ్వాలి అని స్పష్టంగా జీవో ఇచ్చాను. ఈ జీవోలో మీరు చూస్తే అన్ని విషయాలు కూడా, ఒక పక్క వీళ్ళకిచ్చే క్రాప్, ప్యాడీకి ఎంత ఇస్తాం, మేజ్కి ఎంత ఇస్తాం, పల్స్కి ఎంత ఇస్తాం, బనానా, మ్యాంగో, కోకోనట్ అన్నిటికీ పెట్టాం. ఇంకో పక్కన ఎక్స్క్రీషన్ ఎంత ఇస్తాం, వాళ్ళకి ఇమ్మీడియట్గా క్లాత్లు ఏమి ఇస్తాం, హౌస్కి ఎంత ఇస్తాం, ఒక్కొక్క కూరగాయలు ఏమి ఇస్తాం, ఎవ్రీథింగ్ చూస్తే మీరు చూస్తే చాలా స్పష్టంగా బట్టలకు 1300 ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక వారం కంటే ఎక్కువ ఉంటే 1400 రూపాయలు ఫ్యామిలీకి అదనంగా ఉంటే అది 2000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చాం. 4000 రూపాయలు ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చాం. ఈరోజు 1 రూపాయి మీరు ఎక్కడైనా ఇచ్చారా? రెండోది, ఎవరికైనా ఇంజురీ జరిగితే 50,000 ఇచ్చాం, 5 లక్షలు సరిపోతే ఇచ్చాం, సీరియస్ ఇంజరీ అయితే 1 లక్ష రూపాయలు ఇచ్చాం, వీవర్స్కి ప్రత్యేకంగా 50 కేజీలు ఇచ్చాం, చేనేతకు 50 కేజీలు ఇచ్చాం. ఇట్లా చాలా స్పష్టంగా ఇవి ఇచ్చాం. దీని తర్వాత మళ్ళీ తిత్లీ వచ్చింది. తిత్లీ వస్తే 19/10/2018 జీవో ఇష్యూ చేశాను. అంటే 4 ఏళ్ళు అయింది, 4 సంవత్సరాల్లో ఇన్ఫ్లేషన్ వచ్చింది, కాస్ట్ పెరిగింది. అందుకే ఆ రోజు 15,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ఇక్కడ 30,000 ఇచ్చాను, 20,000 ఇచ్చాం వరికి. ఇంకో పక్క బనానాకు 30,000 ఇచ్చాం, క్యాజుకు అప్పుడే 30,000 ఇచ్చాం, మ్యాంగోకు 30,000 ఇచ్చాం, కోకోనట్కి చెట్టుకు 15,000 ఇచ్చాం, 1500 ఇచ్చాం. అంటే ఇలాంటి స్పష్టత మీ దగ్గర ఉందా? ఎందుకు ట్రాన్స్పరెన్సీ లేదని నిలదీస్తున్నాం? సిన్సియారిటీ ఉంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, సిన్సియారిటీ లేకపోతే కొట్టేయాలనుకుంటే, మోసం చేయాలనుకుంటే, అబద్ధాలు చెప్పాలనుకుంటే ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఇది ఇంటింటికి ఇవ్వండి, నువ్వు ఇచ్చావు లేదో వాళ్ళు చెప్తారు. ఎందుకు చేరిని అడుగుతున్నా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దిస్ గవర్నమెంట్, డిమాండింగ్ దిస్ గవర్నమెంట్. ఓకే, థ్యాంక్ యూ. మైక్. అదే నేను అడిగేది, ఇవ్వకపోతే ఎవడివ్వాలి? గవర్నమెంట్కి పని ఏంటి? మ్యాంగో పోతే డబ్బులు ఇచ్చాను, మ్యాంగో రేట్లు డౌన్ అయితే డబ్బులు ఇచ్చాం, ఎంఎస్పి ఇచ్చాం. ఈవన్ పామ్ ఆయిల్ రేట్లు పడిపోతే ఎంఎస్పి ఇచ్చాం, సబ్సిడీ ఇచ్చాం. అది ప్రభుత్వం బాధ్యత. ఈరోజు ఇక్కడ ఉంది అక్వాకల్చర్ నాశనం అయిపోయింది. ఎవరు కారణం? ఈ ప్రభుత్వ విధానాల కారణం. అందుకే నేనేది, ప్రభుత్వం అనేది రైతుల్ని దోచుకోవడానికి కాదు, రైతుల్ని మోసం చేయడానికి కాదు, రైతులను ఆదుకోవడానికి ఉండేది రైతు ప్రభుత్వం. కష్టం వచ్చినప్పుడు భరోసా ఇవ్వాలి, చేయూత ఇవ్వాలి, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. ఆ 1 సంవత్సరం ఇస్తే మళ్ళా నెక్స్ట్ ఇయర్ నుంచి రికవర్ అవుతారు, లేకపోతే 1-2 ఏళ్ళలో వస్తే పంట తీసేస్తారు. నేను కానీ ఆ రోజు ఇవ్వకపోయి ఉంటే ఈరోజు మీరు చూస్తే పామ్ ఆయిల్ ఉండేదిగా తీసేసేవాళ్ళు కొంతమంది. కాబట్టి ఆ స్పష్టత తెలుగుదేశానికి ఎప్పుడూ ఉంది. రైతు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా రైతులు ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాల పైన ఉంది. థ్యాంక్ యూ.